అందరికీ నమస్కారం. లోకేష్, ముద్దుగా లోకేశం అని పిలుచుకుంటాం మేము. లోకేశం యొక్క పాదయాత్ర సందర్భంగా ఆ వైపు నుంచి ఇది ఒక మూడవ ఎపిసోడ్, మూడవ స్టేట్మెంట్. 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర అని చెబితే లోకేశం గారు, నేను దాదాపుగా 1 సంవత్సరం పైన 1 నెల అంటే దాదాపు 13-14 నెలలు నేను లోకేశం మీద పత్రికా ప్రకటనలు ఇవ్వాల్సిన పరిస్థితి అప్ప నాకు చాలా క్రమశిక్షణగా ఈ ఎక్సైజ్ అనుకుంటాను నేను. ఇప్పుడు వాతావరణం చూస్తే 10 రోజులు గడిచినాక 100 కిలోమీటర్లకు ఇదేం అంత దూరం ఉండేదట్టు అనిపించలే. ఇది అర్థాంతరంగా సినిమా ముగిసిపోయేదట్టే అంది. ఇది నేను చెప్పిన మాట కాదు, జనం చెప్పే మాట, ఆయన పాదయాత్ర చెప్తా ఉండే మాట. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే లోకేష్ గారి యొక్క పాదయాత్ర పూర్తిగా బలహీనపడిపోయింది, పూర్తిగా విఫలమైంది. తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం కూడా ప్రయోజనకారి కాకుండా ఫలితం దిశగా వచ్చేదానికి నష్టమే చూపిస్తూ ఉంది లోకేష్ పాదయాత్ర. ఇది సత్యం. ఎందుకు అతని పాదయాత్ర పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, స్వంతనే కరువు అయిపోయింది, జనం నోర్లల్లో పలుచనైన మాటలు ఎందుకు వినాల్సి వస్తుంది అనడానికి కొంత విశ్లేషణ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది లోకేష్ పాదయాత్రకు సంబంధించి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైనటువంటి విధేయత కలిగినటువంటి కార్యకర్తను, శాసనసభ్యుని. అదే కోణంలోనే సత్యం వైపు, ప్రజాస్వామ్యం వైపు కోటిసార్లు బలంగా ఉండే మనిషిని. నా పార్టీ నాకు ఎంత ఇష్టమో సత్యమన్యా, ప్రజాస్వామ్యంలో ఉండే పద్ధతులన్నా కోటిసార్లు నాకు ఇష్టం. అందుకే లోకేష్ గారి యొక్క పాదయాత్ర పైన కూడా ఒక్కటి కూడా అబద్ధం మాట్లాడను. లోకేష్ అబద్ధాలు చెప్పినప్పుడు మాత్రమే స్పందిస్తాను, ఖండిస్తాను అని చెప్పిన. లోకేష్ పాదయాత్ర ఎంత బలము బలహీనత వస్తే బలమైతే బలమే చెప్పిందను, స్పందన గొప్పగా ఉంటే గొప్పగా ఉందని చెప్పిందను. కానీ స్పందన కరువు అయింది, బలహీనమైపోయింది, పేలవగా ప్రయాణం జరుగుతూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేశం పాదయాత్ర ఏ నాయకుడు ఏ రాష్ట్రం కోసం, ఏ జాతి కోసం పాదయాత్ర చేస్తున్నాడో ఆ నాయకుడు ఆ జాతి కోసం, ఆ రాష్ట్రం కోసం వాని మాతృభాషలో సక్రమంగా మాట్లాడే విధానం ఉండాలి. ఇది చాలా కీలకం. తెలుగు జాతిని ఉద్ధరించేదానికి పాదయాత్ర చేసే లోకేష్ తెలుగు భాషను వంకర టింకరగా మాట్లాడడం అనేది, తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరికి ఆయన పైన అవహేళన, అపహాస్యము, ఒక రకమైన వెంకటోరణి. ఆయన ఒక సీరియస్నెస్ లెక్క తీసుకోలేకపోతున్నారు. కారణం, నీకు తెలుగు భాష రాదు, తెలుగు భాష మాట్లాడే ప్రతి పదాలను వంకర టింకరగా, రోజుకు కనీసం అంటే 15-30 పదాలు కూలి చేస్తావు. నిన్న కూడా నేను ఎప్పుడు ఏదో ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్లో ఆదరణ పనిముట్లు అని చెప్పాలా, పందిముట్లు అంటున్నాడు ఆయన. ఒకసారి కాదు 10 సార్లు పందిముట్లు. ఇట్లా మాట్లాడితే తెలుగు భాషను ప్రేమించే వాళ్ళు, తెలుగు భాషలో ఉండే మాతృభాషనే మనం అందరం అవలంబించే మనము నారా లోకేష్ను గౌరవిస్తారా? ఆయన పాదయాత్రకు స్పందన వస్తుందా? ఎవరైనా ఆయన ప్రసంగాలు శ్రద్ధగా వినాలని ప్రయత్నం చేస్తారా? ప్రశాంతతను ప్రశాంతత అంటాడు, జీవోను జీవో అంటాడు, పాలనను పానాల అంటాడు, ఈ వైశాలిని ఇంకోట వయసు ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు. అంటే ఏమాత్రమే కాని తెలుగు భాషను సక్రమంగా ఉచ్చరించలేని వంక టింకరగా మాట్లాడమే రెండవ ఫెయిల్యూర్ నారా లోకేష్. తెలుగు భాషను, నడకను ప్రాక్టీస్ చేయించినారు,
వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ పాదయాత్ర గిరిచేటప్పుడు యుద్ధానికి గిరిచేటప్పుడు యుద్ధ విద్యలు ఎట్టయితే నేర్పిస్తారో కత్తి యుద్ధము డాలు మా పాడు ప్రదేశం అంతా నేర్పించి పంపినారు. కొన్ని నెలలుగా ఆ పార్కులో వాకింగ్ చేయించినారు. ఐవార్ని పెట్టి తెలుగు భాషను పెట్టి నేర్పించినారు. తెలుగు భాషను నేర్పించినారు, ప్రాక్టీస్ ఆయన నడకను ప్రాక్టీస్ చేయించినారు. దురదృష్టం, చంద్రబాబు నాయుడుకు పుట్టిన కొడుకు లోకేష్ ఎం మాలోకం కాబట్టి ఎంత ప్రాక్టీస్ చేయించినా భాష వంకరగానే ఉంది, నడక వంకర టింకరగా. చూసినారా ఎట్లా నడుస్తున్నాడో, చూసినారా నడిచేది, చూపిమంటే చూపిస్తాను యూట్యూబ్ ఛానల్ జబర్దస్త్ వాడు గెటప్ సినిమా నడిచినట్టు నడుస్తున్నాడు. పంగా చేసి నీ నడక వంకర టింకరే, నీ భాష వంకర టింకరే, ప్రాక్టీస్ చేసినా కూడా ఆయనగా నేను మూర్ఖుడని చెప్పి రాజకీయ విజ్ఞానం లేకుండా ప్రదర్శించినాడు. చివరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ ముక్త కంఠముతో మేము విశ్వసించినాం మా నాయకుడు మమ్మల్ని అధికారంలోకి తెస్తాడని, మా నాయకుడు మమ్మల్ని విజయ తీరానికి చేరుస్తాడని, మా నాయకుడు మాకు గౌరవాన్ని ఇప్పిస్తాడు ఈ రాష్ట్రంలోని చెప్పి మేము నమ్మినాం. అరకొర పాదయాత్రను ప్రారంభించినాడు, ఇది సత్యం. టోటల్గా అతని పాదయాత్ర ఫెయిల్యూర్ అయిపోయేదానికి ప్రధానమైన కారణం అతని పైన అతనికే నమ్మకం లేదు. కావాల్సింటే మీరు గమనించండి, అతని మాటల్లో కానీ చర్యల్లో కానీ నడకలో కానీ ఆత్మవిశ్వాసం లోపించిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ లాగానో కేటీఆర్ లాగానో వాజ్పేయి లాగానో నరేంద్ర మోడీ లాగానో ఇందిరమ్మ లాగానో లాస్ట్కు చిన్నోడిని నాలాగైనా ప్రసంగకర్త కాదు. నేను చిన్నోడిని, ఐఎమ్ ఏ స్మాల్ ఫెలో, ఒక ప్రొద్దుటూరు సంబంధించిన చిన్న మామూలు సర్వసాధారణమైన ఎమ్మెల్యేను నేను. నా స్థాయి వక్త కూడా కాదు, ప్రసంగకర్త కాదు. ఏ పొలిటికల్ లీడర్కైనా గ్లామర్ ఉండాలా, భాష మీద పట్టుండాలా, ప్రసంగకర్త అయి ఉండాలా. చూస్తున్నారు కదా ప్రజలారా, నారా లోకేష్ మాట్లాడే మాటలు, తల తోక తొండం సంబంధం ఉండదు. ఎక్కడ పులి స్టాపులో ఎక్కడ కామాలో ఉండదు. ఎక్కడ తగ్గాలనో ఎక్కడ పెంచాలనో తెలియదు. ఏ సందర్భాన్ని తీసుకొని మాట్లాడాలనో తెలియదు. ప్రసంగకర్త కాదు. ఇక నాలుగవది ఆయన పాదయాత్రను ప్రారంభించినాడు. నేను 400 రోజులు 4000 కిలోమీటర్లు అన్నాడు. 400 రోజులు పాదయాత్ర చేయాలా, 13 నెలలు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలా, ఒక పార్టీ పైన విమర్శన అస్త్రాలతో రావాలా అంటే ఆయన తప్పనిసరిగా వ్యూహకర్త అయి ఉండాలి. 400 రోజులకు సరిపడ శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వంతో పాటు మెదడు చురుకుగా పారదర్శకమై పనిచేయాల్సిన బాధ్యత ఉంది. వ్యూహం చేసి ఉండాలి ముందే. 400 రోజులకు సరిపడ విమర్శలను నువ్వు ముందుగానే నిక్షిప్తం చేసుకుంటావు నీ మెదడులో. 4 రోజులకు సరిపడ విమర్శలు కూడా నీ దగ్గర లేవు. 4 రోజులకు 5 రోజులకు ఒక మజిలి చేరిన చోట గుడారంలో విశ్లేషకులతోనూ మేధావులతోనూ సంప్రదింపులు చేసి నీ వ్యూహాన్ని ఎప్పటికప్పుడు పదును పెడుతూ నీ వ్యూహాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు ప్రయాణం చేయాలా. నువ్వు వ్యూహకర్త కాదు. అసలు పాదయాత్ర చేయడానికి కావలసిన ప్రధానమైనటువంటి వ్యూహమే నీ దగ్గర లేదు. ఇంకొకటి, ఆ వ్యూహమే లేదన్న దాంట్లో కూడా ఒక చిన్న పాయింట్ చెప్తా. నేను మూర్ఖుణ్ణి అన్నాడు. ఎవరైనా రాష్ట్ర స్థాయి నాయకుడు ఒక పాదయాత్ర చేస్తూ ప్రభుత్వం పైన విమర్శనాస్త్రాలు స్పందించి ఒక ప్రభుత్వాన్ని గద్దెదించి మరొక ప్రభుత్వాన్ని పైకెక్కించేవాడు మూర్ఖుడైతే ఈ జనం వింటారా? మూర్ఖుల మనసును రంజింపజేయగలుగుతామా? రంజింపజేయలేం. మరి అట్టి మూర్ఖుడైనటువంటి లోకేష్ యొక్క మాటను ఎవరైనా విశ్వసించగలుగుతారా? ఎవనికి వాడు తానుకు తానే నాయకుడు నేను మూర్ఖుడని చెప్పుకుంటాడా? రాజకీయ అజ్ఞాని, పరిపక్వత లేని నాయకుడు. ఇంకొక కారణం, ఇది అన్నిటికంటే శక్తివంతమైంది నేను చెప్పే ఈ పదవ కారణం.
దీన్ని గమనించకపోవడం నారా లోకేష్ యొక్క తప్పు. దీన్ని గమనించిండాలి. దీన్ని గమనించుంటే పాదయాత్ర చేయకపోయాడు. పదవది శక్తివంతమైంది, ముఖ్యమైంది, చివరిగా చెప్పినా కానీ మొదటిగా ఉండాల్సిన అంశం ఏంటంటే, ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిపక్షంలో కొనసాగినప్పుడు తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకునే ప్రతిపక్ష పార్టీ నాయకుడు పాదయాత్రను ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు ఈ ప్రజలకు ఈ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉందా లేదా గమనించాలి, అవిశ్వాసం ఉందా లేదా గమనించాలి. ఈ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన అసంతృప్తి లేని సందర్భంలో నువ్వు పాదయాత్ర మొదలు పెడితే నీకేం ప్రయోజనం వస్తుంది? ప్రభుత్వం పైన ప్రజలకు అవిశ్వాసం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన 35 సంవత్సరాలు పరిపాలన చేస్తే తీవ్రమైన అసంతృప్తి ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద. రామారావు పార్టీ పెడితే 6 నెలలకు 8 నెలలకు ముఖ్యమంత్రి అయినాడు. దానికి మెయిన్ రీజన్ పొలిటికల్ గ్లామర్ ఉంది, సినీ గ్లామర్ ఉంది, అన్నిటికంటే ప్రధానమైంది కాంగ్రెస్ పార్టీ మీద ముఖం మొత్తింది ప్రజలకు. అప్పుడు నక్క పార్టీ పెట్టినా పిల్లి పార్టీ పెట్టినా గెలిచే ఓటు వేసే పరిస్థితుల్లో ప్రజలుండారు. అందుకు రామారావు అంత గొప్పగా వచ్చినాడు. రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం పైన పూర్తిగా విసిగిపోయినటువంటి ప్రజలు రాజశేఖరరెడ్డికి బ్రహ్మరథం పట్టినారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు మీద ప్రజలకు వ్యతిరేకత ఉంది. అందుకు జగన్కు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఇచ్చినారు. ఇది ప్రభుత్వాల పైన ప్రజలకు అసంతృప్తి ఉండేటప్పుడు ప్రతిపక్షాలు పాదయాత్ర చేస్తే ఫలితాలు వస్తాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంది ప్రజలకు, ముఖ్యంగా మహిళామణులకు. 87% ఆయన సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. ఇప్పటికే 1,42,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించినాడు. అమ్మఒడిని పెన్షన్ అని, 45 ఏళ్ల పెన్షన్ అని, గుండె జబ్బులకు మరొక జబ్బులకని, చేనేత సదస్సు అని, నాడు నేడు మన ప్రభుత్వం అని, డాక్రా రుణాలు చెల్లించడమని, వాటి వడ్డీలు చెల్లించడమని, రైతు భరోసా కేంద్రాలని, రైతులకు 13,500 డబ్బు అని, వసతి దీవెన, విద్యా దీవెన అని, ఫీజు రియంబర్స్మెంట్ అని, ఆరోగ్య మిత్ర అని, ఒకటేమిటి, ఇన్ని సంక్షేమ పథకాలతో ఇంత అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే, ప్రజలు జగన్ వైపు నుంటే, ఈ ప్రభుత్వంపై అసంతృప్తి లేకపోతే నువ్వు పాదయాత్ర చేస్తే నీ ఫలితం వస్తుందా? బ్లండర్ మిస్టేక్ నేను చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి. ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ ఫలితాన్ని సాధించలేరు. ఇది కారణం. ఈ 10 కారణాలే నేను నిజాయితీగా చెప్తా ఉన్నా. 1, పొలిటికల్ గ్లామర్ లేదు. 2, తెలుగు భాష రాదు. 3, ప్రసంగకర్త కాదు. 4, ప్రభుత్వం పైన అసంతృప్తి లేదు. కేడర్కి అతని పైన నమ్మకం లేదు. అతనికి అతనిపైననే విశ్వాసం లేదు విజయం సాధిస్తానని చెప్పి. అతను అభ్యర్థి కూడా కాదు. ప్రజల సహకారం లేదు, ప్రకృతి అనుకూలము లేదు. పాదయాత్ర చేసేటప్పుడు ప్రభుత్వం పైన అసంతృప్తి ఉందా లేదని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం పైన అసంతృప్తి లేనప్పుడు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ కారణాల వల్ల మన లోకేశం పాదయాత్ర ఫెయిల్యూర్, విఫలమైపోయింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో, సామాన్య కార్యకర్తల నుంచి అచ్చెన్నాయుడు వరకు, సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి అచ్చెన్నాయుడు వరకు లోకేష్ గురించి ఉండే అభిప్రాయం నమ్మకం లేదు. కేడర్కు నమ్మకం లేదు. పార్టీనా బొక్క అని రారు. అచ్చెన్నాయుడు నేనలే స్వామి మాట అచ్చెన్నాయుడు అంటున్నాడు. పార్టీనా బొక్క, ఈ లోకేష్ గాంధీ ఏమవుతుంది అంటున్నాడు. దీన్ని నమ్ముకున్నాం మనం పాపరే అంటున్నాడు. వైరల్ అయిపోయింది. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఎవరికి కూడా లోకేశం యొక్క శక్తి సామర్థ్యాలపైన కేడర్కు విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఎట్టుంటుందంటే ఇది యుద్ధానికి బయలుదేరినాం సైన్యంతో, 200,000 మంది సైన్యాధిపతితో సైన్యాధిపతి యుద్ధానికి బయలుదేరినాడు. ఈ సైన్యాధిపతి యొక్క శౌర్యం మీద, పరాక్రమం మీద సైనికులకు ఒక్కరో నమ్మకం లేదు. వీడు పెరిగిన కొడుకు, శక్తి లేనటోడు, యుద్ధ విద్యలు రావని అభిప్రాయం ఉంది. అట్టి అభిప్రాయం కలిగిన సైనికులు ఆ సైన్యాధిపతి మాటను విని యుద్ధం చేస్తారా? ఆ యుద్ధంలో విజయాన్ని సాధించగలుగుతారా? ఏ సైన్యాధిపతి బాధ్యత అయినా తన సైనికులకు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగించగలిగి పోరాటం చేయాల. లోకేష్ పైన కేడర్కు ఒక్కరో విశ్వాసం లేదు. ఇతను తెలుగుదేశం పార్టీ జెండాను గెలిపించగలుగుతాడు, అధికారంలోకి తీసుకురాగలుగుతాడు, ఇతను విశ్వసించి మనం ఇతను వెంట నడిస్తే
మనకు అధికారం వస్తుంది, గౌరవం వస్తుందనే విశ్వాసం లేదు. యొక్క పాదయాత్ర అసమర్థుని యొక్క ఒంటరి ఓ బాటసారి ప్రయాణమే అంతే. ఎందుకింత చరిత్రలో ఎంతమందో పాదయాత్ర చేసినారు, ఇంత ఘోరంగా ఎవరు విఫలం కాలే? చంద్రబాబు నాయుడు చేసినాడు విఫలం కాలే, రాజశేఖర రెడ్డి చేసినాడు విఫలం కాలే, జగన్మోహన్ రెడ్డి చేసినాడు సూపర్ సక్సెస్ విఫలం కాలే, నిన్న రాజీవ్ గాంధీ చేసినాడు ఆహా ఫెయిల్ కాలే. ఒక ఊపు ఉన్నది, ఒక జోష్ ఉన్నది, ఇంకా ఎవరెవరో చేస్తున్నారు. కానీ నారా లోకేష్ యొక్క పాదయాత్ర చాలా ఘోరంగా విఫలమైంది. 10 రోజుల లోపలనే తేట తెల్లవైపోయింది. దీనికి నేను హృదయపూర్వకంగా నిజాయితీగా ఆలోచించి చెప్పే మాటలు ప్రజలకు, ఎందుకు విఫలమైంది అనడానికి పలు కారణాలు. మొట్టమొదటి కారణం, లోకేష్ పాదయాత్ర విఫలమయ్యేదానికి మొట్టమొదటి కారణం, చాలా ఒక 10 కారణాల వరకు నేను గుర్తించిన, మొట్టమొదటి కారణం లోకేష్ యొక్క పాదయాత్ర పూర్తిగా బలహీనపడేదానికి కారణం ప్రజల మద్దతు లేని, ప్రజల సహకారం లేని పాదయాత్ర. రెండవది, దీని తర్వాత వస్తే దీని తర్వాతంగా అసలైన కారణాలలోకి తీసుకుంటే, మొట్టమొదటి కారణం లోకేష్ పాదయాత్ర ఫెయిల్యూర్ అయ్యేదని కారణం లోకేష్కు పొలిటికల్ గ్లామర్ లేదు. ఇది నెంబర్ వన్. నేను ప్రొద్దుటూరుని వేదిక చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి అంతా చెప్పగలుగుతానా? కనీసం మీడియా కొంతవరకు చూపించగలిగినా, మమ్మల్ని ప్రేమించే మీడియా వాళ్ళైనా రాష్ట్ర వ్యాప్తంగా చూపించాలని కూడా కోరుకుంటున్నా ఈ వార్తను. ఇది సత్యం, ఇది చాలా సీరియస్గా చాలా హంబుల్డ్గా చెప్తా ఉన్నా. ఒక పార్టీకి సంబంధించి నేను రాష్ట్ర నాయకులని గొప్పగా చెప్పుకొని తెలుగుదేశం పార్టీ జెండాను అధికారంలోకి తెస్తానని చెప్పి వీర ప్రగల్భాలు పలికి పాదయాత్ర మొదలుపెట్టినటువంటి లోకేష్ లాంటి నాయకుల యొక్క పాదయాత్ర బలహీనపడడానికి ఉండే కారణాలను విశ్లేషించిన అలాంటి వాడు చెప్పగలిగినప్పుడు, అది సత్యమైతే ఆ సత్యాన్ని ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. మొట్టమొదటి కారణం లోకేష్కు పొలిటికల్ గ్లామర్ లేదు. ఉదాహరణకు ఎన్టీ రామారావుకు ఉంది, విపరీతమైనటువంటి గ్లామర్ ఉంది. రాజశేఖర రెడ్డికి ఉంది, విపరీతమైన గ్లామర్ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఉంది, రెండింతలు విపరీతమైన గ్లామర్ ఉంది. ఇందిరాగాంధీకి ఉంది, లాస్ట్కు లోకేష్ అబ్బనికి చంద్రబాబు నాయుడు కూడా గ్లామర్ ఉంది. ఆయన పాదయాత్ర కూడా అట్టర్ ఫ్లాప్ కాలే, ఆయన గ్లామర్ ఉంది, అది పొలిటికల్ గ్లామర్. కానీ నారా లోకేష్కు పొలిటికల్ గ్లామర్ లేదు, అదే మొట్టమొదటి కారణం ఫెయిల్ అయిపోయేదానికి. నారా లోకేష్ను పాదయాత్ర ఎందుకు పంపించినారంటే, సైకిల్ను అధికారంలోకి తీసుకురావాలని పంపించినారు. నారా లోకేష్ పాదయాత్రలో జనం లేక వచ్చినా అని ఏం చెప్తానంటే, సైకిల్ పోవాలి అంటున్నాడు. పాసుగులా మీ నాయన అది అంటున్నాడు, నువ్వు అదే మీరు నోటి కట్టుకునేవారు, సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి, జగన్ ఉండాలి, జగన్ ఉండాలి. మీరు అబ్బా కొడుకులే సైకిల్ పోవాలని కంకణం కట్టుకొని ప్రసంగాలలో మాట్లాడితే ఇంకా సైకిల్ వచ్చాదే. ఇచ్చిన కార్యకర్తలు కూడా జగన్ రావాలని మాట్లాడారు. ఇంకా మీరు ఎవరన్నా లెక్క పెట్టి పేడెడ్ ఆర్టిస్ట్ని పిలిపించుకున్నారనుకో, పచ్చకోకలు కట్టి ఆ పచ్చకో కట్టుకునే చెల్లెలు కూడా ఆడికి వచ్చిన తర్వాత బీముందండి మైక్ తీసుకొని జగన్ కావాలా జగన్ రావాలా అంటున్నారు. అసలు మీ పరిస్థితి చూస్తే, అసలు మీరు ఆ స్థితిలో ఆ మానసిక ఒత్తిడిని బాధను తట్టుకొని మీరు బతుకుతున్నారు అబ్బా కొడుకులు అంటేనే మీరు మహామొండినాయలు గట్టినాయలు ఒప్పుకోవచ్చు ఆ విషయంలో మాత్రం. ఇది మిత్రులారా, ప్రజలారా, లోకేశం పాదయాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఎందుకు విఫలమైనాడు అనడానికి కారణాలు ఇవి. ఇక రేపు మన్నాడు ఇంకా వారము నెల ఎన్నాళ్ళు జరిగిన లోకేష్ పాదయాత్ర ఇంతే. ఇంకా లోకేష్ని చేసే అవకతవక పనులు, కామెడీ పనులు మళ్ళీ చూసి 4-5 రోజులకు మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు.